హైడ్రాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి సంచులు మోయడమే హైడ్రా లక్ష్యమని అన్నారు. ఇష్యూలను డైవర్ట్ చేయడానికే హైడ్రాను తెరపైకి తెచ్చారని డీకే అరుణ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్న డీకే అరుణ హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్లకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాలే. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కన కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి. ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపొద్దున అన్ని రాష్ట్రాలు ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి. దాంట్లో భాగంగానే ఇవాళ అదరా బాదరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళ కావాల్సినకు టెండర్ లోపల ఇచ్చుకోవడము, లోపలనే వాళ్లకు ఆ ప్రాజెక్టును కట్టబెట్టడము కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి